ఈ రోజు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి సేనియనాల దుర్దృష్టం అనాల నిష్ట దరిద్రం అనాల ఏదేమన్నా కూడా వీటన్నిటికీ ఒకటే ఒక పేరు నారా చంద్రబాబు నాయుడు అల్జీమర్స్ జబ్బు వచ్చి మతి మార్పుతో పనికి రానటువంటి పనికి మాలినటువంటి కొడుకును ఒకరిని కని వాడు దేనికి పనికిరాడని అర్థమయ్యి ఆరోగ్యరీత్యా 70 సంవత్సరాలు వయసు నిండి అల్జీమర్స్ జబ్బుతో మతిమార్పు వ్యాధితో బాధపడుతూ ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం. ఈ అల్జీమర్స్ జబ్బుతో ఉన్నటువంటి ఈ నిష్ఠ దరిద్రుణ్ణి సొంతంగా పార్టీని నడపలేక మీడియా ముసుగులు ప్రజల కోసమే వీళ్ళేదో బతుకుతున్నట్టు బిల్డప్లు ఇస్తున్నటువంటి టీవీ యాజమాన్యం ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, బిఆర్ నాయుడు కావచ్చు, రామోజీరావు కావచ్చు, వీళ్ళు వేసినటువంటి పనికి మాలినటువంటి క్లిప్పింగ్ని ప్రజల కోసం వీళ్ళ పడుతున్నటువంటి తపన్ని వారం రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కోసం ఇలా ముగ్గురు టీవీలు మొత్తం కూడా నా మీదే దృష్టి పెట్టి నా బొచ్చంతా పీకేయాలని నా మంత్రి పదవి ఓడగొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడి నుంచి కొట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించేయాలని పడుతున్నటువంటి ప్రయత్నాలు ఫలించక ఈ నిష్ఠ దరిద్రుడిని కంట్రోల్లో పెట్టుకుని డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు వారం రోజుల నుంచి గుడివాడలో ఏదో జరిగిపోయిందని మొదలెట్టారు. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.